చేస్తున్నాను. వచ్చేసారన్నమాట. విడాకుల కోసం నా మెళ్ళో మూడు ముళ్ళు విప్పడానికి నిశ్చయించుకున్నారా? వచ్చానంటే అర్థం అదే కదా. విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నారో చెప్తారా? ఇదివరకే చెప్పాను. నాతో చెప్పారు, కానీ ఆ విషయం అందరికీ తెలియాలి. ఇప్పుడు శిక్షింపబడుతున్నది నేను, అంటే నేను నేరస్తురాలన్నమాట. నేనే తప్పు చేశానో చెప్పి నన్ను శిక్షించండి. నేరస్తురాలు వల్లనే అనలేదు. పెళ్లిలో అందరి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను విడిచిపెట్టని ప్రమాణం చేశారు, చేశారా లేదా? చేశాను. ఆ ప్రమాణాలను తప్పుతున్నారంటే మీరు దొంగ ప్రమాణాలను చేసి ఉండాలి, లేదా నేనేదైనా తప్పు చేసి ఉండాలి. నేనే తప్పు చేయలేదని అందరికీ తెలియాలి. అందుకే నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. సేవలు చేసేటప్పుడు దాసీదానిలా అంకిత భావంతో చేయలేదా? సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రిలా మంచి సలహాలు ఇవ్వలేదా? పడకలో రంభనై స్వర్గ సుఖాలు అందివ్వలేదా? అన్నం పెట్టేటప్పుడు అమ్మలా ఆప్యాయతగా తినిపించలేదా? అలంకరించుకుని కళకళ్ళాడుతూ లక్ష్మీదేవిలా లేనా? ఏ తప్పు చేసినా భూదేవంత క్షమాగుణంతో భరించలేదా? ఇందులో మీకు నేనేం తక్కువ చేశానో చెప్పండి. తక్కువ చేశావని అనలేదు. అయితే విడాకులు ఎందుకు? ఎందుకో నీకు తెలుసు. నాకు తెలుసు, కానీ ఇది ఇప్పుడు మీకు నాకు సంబంధించిన సమస్య కాదు. తరతరాలుగా మన జాతి గౌరవాన్ని కాపాడుతున్న వివాహ వ్యవస్థకి సంబంధించింది. సమాధానం చెప్పే తీరాలి. ఆల్రైట్, చెప్తాను. నాకు డబ్బు కావాలి. నా దగ్గర డబ్బుంది. అది నాకు చాలదు. అందుకని నాకన్నా డబ్బున్న శిరీషని చేసుకుంటానంట. అవును. శిరీష కన్నా డబ్బున్న ఇంకో అమ్మాయి దొరికితే శిరీషకి విడాకులు ఇచ్చి ఆ అమ్మాయిని చేసుకుంటారా? ఏమో అంటే మీకు భార్య కంటే డబ్బే ముఖ్యం. ఎన్నిసార్లు చెప్పాలి? అలాంటప్పుడు నా మెళ్ళ తాళ్ళు ఎందుకు కట్టారు? అది డబ్బు కోసమే. అలాగే నేను అనుకుని మీకన్నా డబ్బున్న వాడితో లేచిపోతే ఏం చేస్తారు? నరికి పోగులు పెడతాను. పోనీ, వ్యభిచారం చేసి మీకు డబ్బు సంపాదించి పెడితే. నా కూతురు మీద చేయి చేసుకున్నామంటే ఒక్క గుద్దుతో నెత్తురుగాకుతావు. జాగ్రత్త. మీరు ఆగండి నాన్న. ఏ, ఎందుకు కోపం? మీకు కావాల్సింది డబ్బేగా? కావాలి, కానీ అలా కాదు. ఇప్పుడు మీరు కావాలనుకుంటున్న డబ్బు అలాగే వస్తుంది. కాకపోతే మీరు మగ వయసుగా మారుతున్నారు. ఏంటి, నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? నిజం అంత పచ్చిగా ఘాటుగా ఉంటుంది. మూడు మిళ్ళు విప్పితే విడాకులు ఇస్తానని చెప్పి ఇప్పుడేంటి రాధాంతం చేస్తున్నావు? రాధాంతం కాదండి, సిద్ధాంతం. మట్టి తింటున్న పిల్లాడు దేవుడైనా తల్లి తప్పని చెప్తే తప్ప తెలియదు. మంగళసూత్రాల పవిత్రత ఏమిటో తెలియక నా మెళ్ళ మూడు ముళ్ళు విప్పేస్తారంటున్నా మీరు? నా కంటికి పిల్లాడిలానే కనిపిస్తున్నారు. బిడ్డ తప్పు చేస్తుంటే తల్లి చెప్పాలి. నా భర్తగా కాదండి, నా బిడ్డగా భావించి చెప్తున్నాను. మొగుడు గొరక పెడుతున్నాడని, పెళ్ళ సిగరెట్ తాగుతుందని ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోయే విదేశాల సంస్కృతి కాదండి మంది. అలా విడిపోవడం వల్ల వాళ్ళ వాళ్ళ పిల్లలు ఒంటరితనానికి గురై నేరస్తులుగా మారుతున్నారు. ఆ దేశాలన్నీ మన భారతీయ సంస్కృతి గురించి, ముఖ్యంగా మన వివాహ వ్యవస్థ గురించి ఎంతో గౌరవంతో జోహార్లు చెప్తుంటే మనం దాని వ్యక్తిగత స్వార్థం కోసం బజార్లో పడితే హక్కు మనకు లేదండి. నేనెంత చెప్పిన తర్వాత కూడా నా మెళ్ళ ఉన్న మూడు ముళ్ళు విప్పేయాలని మీకు అనిపిస్తే విప్పేయండి. భజంత్రీలు వాయించండి. అమ్మా క్షమించండి, పెళ్లిలో మేళాలు వాయించేటప్పుడు భార్యాభర్తలు కలకాలం కలిసిమెలిసి జీవించాలని దీవిస్తూ అనురాగాల్ని మేళవించిన అనేక రాగాల్ని వాయించేవాళ్ళం. ఇప్పుడు గట్టి మేళం కాదు కదా, ఒట్టి మేళం కూడా వాయించలేము. లక్ష్మీదేవి మెడలో మంగళసూత్రాలు తెప్పటానికి సరస్వతీదేవి సహకరించదమ్మా. శాస్త్రి గారు, మీరు మంత్రాలైనా చదవండి. వివాహానికి మంత్రాలున్నాయి, కానీ విడాకులకు మంత్రాలు ఏ శాస్త్రంలోనూ లేవమ్మా. అంతేకాదు, మన వేదాల్లోనూ పురాణాల్లోనూ వివాహం గురించి చెప్పారే కానీ ఎక్కడా విడాకులు ప్రసక్తే లేదు. అయితే ఇప్పుడు ఎలాగండి? చావుకు కూడా మంత్రాలున్నాయి కానీ విడాకులకు లేవంటే అర్థం ఏంటమ్మా? అది అంత భయంకరమైనదని. నాన్సెన్స్! మూడు ముళ్ళు విప్పడానికి మంత్రాలే కావాలా? ఏం అవసరం లేదు, నేను ఇప్పేస్తాను. నీకు నేను చాలా కట్టకారుకులు ఇచ్చాను, వడ్డీతో సహా ఇచ్చేస్తాను. అంతేకాదు, కన్నెపిల్లగా దానం చేశాను. మళ్ళీ నా కూతురు నాకు కన్నెపిల్లగా ఇస్తేనే ఈ మూడు ముళ్ళు విప్పడానికి ఒప్పుకుంటాను. కన్నెపిల్లగా అదే కుదురుతుంది? కుదరటప్పుడు ఇది ఎలా కుదురుతుంది? నువ్వు చిన్నప్పుడు దేంతో ఆడుకున్నావో గుర్తుందా? గుర్తుండదు, నే చెప్తాను. నా రొమ్ము పాలు తాగుతూ నా మంగళసూత్రాలతో ఆడుకునేవాడివిరా నువ్వు. పెద్ద అయ్యాక భార్య మంగళ సూత్రాలతో కూడా ఆడుకుంటావని ఆనాడే తెలుసున్నట్టయితే అప్పుడే అప్పుడే నీ గుంతు నొక్కండి. చేసి మీ అందరూ దేనికి సంపుదించారు? ఆడ తరపున నేను నిలబడతాను. రక్షించావు సోదమ్మా. అబ్బాయి, నీకు దేవుడంటే నమ్మకం ఉందా? భక్తి కూడా ఉంది. మరి చెప్పవే, విష్ణుమూర్తి తన భార్య లక్ష్మీదేవిని ఎక్కడ పెట్టుకున్నాడో తెలుసా? గుండెల మీద. మరి చదువుల తల్లి సరస్వతిని బ్రహ్మయ్య నాలుక మీద. మరి పార్వతీదేవిని శివయ్య సగం దేహం చేసుకున్నాడు. ఇప్పుడు అన్ని నాకెందుకు చెప్తున్నట్టు? హాడాడాడాడే, నన్ను చల్లగా చూడమని రోజుకు 100 సార్లు మొక్కే ఆ దేవుళ్ళు
వాళ్ళ పెళ్ళాలకు అంత గౌరవం ఇచ్చారే, మరి నువ్వేంటయ్యా పెళ్ళాన్ని వదిలేస్తానంటావు? అందుకే నీ ఆలిగుండెల్లో మంటలు ఆ దుర్గమ్మ తల్లి కళ్ళల్లో కనపడుతున్నాయి చూడు. ఆడదానికి మంగళసూత్రం, ఆ దుర్గమ్మ తల్లి ఇచ్చే వరం, నీకు దమ్ముంటే కలేజ ఉంటే ఆ దేవి ముందు నీ పెళ్ళం మెళ్ళ మూడు ముళ్ళు విప్పు. అలా చూస్తారే రండి, ఆ తల్లి మెళ్ళో తన భర్త కట్టిన మంగళసూత్రాల నిగారింపు ఈనాటికి రవంతు కూడా తగ్గలేదు. నా మెళ్ళో మంగళసూత్రం కూడా అలాంటిదే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జీవితాంతం కలిసి ఉంటామన్న కట్టుపాటుని ఒక ముడితో, స్వచ్ఛమైన పవిత్రమైన దాంపత్య బంధాన్ని రెండో ముడితో, మన హిందూ జాతి ఖ్యాతిని మూడో ముడితో బంధించిన పవిత్రమైన ఈ మూడు ముళ్ళని విప్పే ముందు మీరు చేస్తున్న పని న్యాయం సత్యం అనిపిస్తే ఆ దుర్గమ్మ తల్లికి సమాధానం చెప్పుకుని నిరభ్యంతరంగా విప్పండి. నేను వేసిన మూడు ముళ్ళు ఎంత పవిత్రమైనవో చెప్పి నా కళ్ళు తెరిపించావు. భయంతో కాదు, భక్తితో జన్మ జన్మల బంధాన్ని శాసించిన ఈ మంగళసూత్రాలకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. వివాహం అనే సాంప్రదాయం మన పూర్వులు మనకిచ్చిన అమూల్యమైన ఆస్తిగా భావిస్తాను. నన్ను క్షమిస్తావు కదా? అనుకుంటాం, కానీ అలా ఉత్తినే సారీ చెప్తే కుదరదు. ఈ దండ ఆవిడ మెళ్ళో వేసి నీ జీవితంలోకి రమ్మని ఆహ్వానిస్తే క్షమిస్తుంది.